హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రణాళిక లాగా ఉంటుందనమాట. ఎవరిది? మన చంద్రబాబు నాయుడు గారిది. మనం విత్తనం వేసినాక 5 ఏళ్ళకు చెట్టు వస్తే వేసిన తర్వాత మెల్లగా పెంచుకుంటూ పోతుంటారు. మీరు బాగా గమనిస్తే రాజశేఖర రెడ్డి గారిది 100 కోట్లు అనేది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అందరం నవ్వుకున్నాం. 100 కోట్లు ఏంది, లెక్క ఎన్ని సున్నులు ఉంటాయి దానికని. ఆఖరికి కేసు పేరుకు తీసుకెళ్ళగలిగారు, కృషి చేశారు. అంటే మెల్లగా ఓపికగా దాన్ని పోషిస్తూ వస్తారు. లాస్ట్ ఇయర్ గరుడ ఆపరేషన్ గరుడ అనేప్పుడు ఎందుకు తిక్కలవాడు ఎవరు అనుకున్నారని అంటున్నాము శివాజీ నాయన చూసి. కాదు, ఆఖరు కట్టేసరికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా యత్నం జరిగిన తర్వాత ఓహో అక్కడ లింక్ ఇక్కడుందా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేనా. ఇమ్మీడియట్ ఏమన్నారు, ఆ రోజే శివాజీ గారు చెప్పారని ఈయన రికాల్ చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒక ముఖ్యమంత్రి, ఒక మామూలు నటుడు, సినీ నటుడు మామూలు అనడం తప్పేమో, ఎందుకంటే ఆయన నటనలో గొప్పవాడే మాకు తెలియదు, చూడలేదు నేను ఎప్పుడు. కానీ ఒక నటుడు ఆయన ఒక టీవీ తయారు చేసిన సామాజిక విశ్లేషకుడు లేక ప్రజా నాయకుడు కావచ్చు. అలాంటి వ్యక్తి ఎప్పుడు ఆపరేషన్ గరుడ అని సీక్రెట్ చెప్పినట్టు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అది తీసుకుని దాన్ని ఉటంకించి ఈ మాదిరి ఆయన శివాజీ గారు చెప్పినట్టు జరిగింది. అంటే ఈ కుట్ర అప్పటి నుంచి ఉంది. ప్రతిపక్ష అదేది పైన కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రలో భాగంగా మరీ గాయపడకుండా ప్రతిపక్ష నాయకుడి మీద ఒక యత్నం చేస్తారు. ఆ తర్వాత అశాంతి క్రియేట్ అయిందని చెప్పి దాన్ని ఆసరా చేసుకొని అల్లర్లు ఇది అని ఆసరా చేసుకొని రాష్ట్రాన్ని ఇచ్చేస్తారు, రాష్ట్ర ప్రతిపాలన చేస్తారు ఇట్లాంటివేవో అన్నాడు. చూడు, అందులో ఒక నిజమైందంటే ఇది దీనికి అప్పటి నుంచి ప్లాన్ ఉంది, ఎవరిది బీజేపీది అని ఎట్లన్నారో ఇప్పుడు ఇది కూడా అలాగే అనడానికి రెడీ అయినారని అనిపిస్తుంది. 4 రోజుల తర్వాత ఐటీ రోజులు జరగగానే వదిలి వస్తారు ముందుకు. మేము ఆ రోజు చెప్పాం, మోడీ కేసీఆర్ జగన్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నాక ఈ ఐటీ దాడులు జరిగాయి. ఈ ఐటీ దాడులు జరగడంలో ముందే కుట్ర ఉందని ఇదిగో ఫలానా రోజు మేము 4 రోజుల క్రితమే అన్నాము అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ 20-10 రోజులు వీళ్ళు ఇలాంటివి 4-5 అన్నా చేస్తారు ఖచ్చితంగా. ఇంతకంటే ఇంకా జారి అసలు 5 ఏళ్ల పాటు మాకు అధికారం ఇచ్చిన ప్రజలకు మేము ఇది చేశాము, మేము ఇది చేశాము కాబట్టి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్నాము, మీరు మమ్మల్ని ఓట్లు వేసి ఆశీర్వదించి ఇంకోసారి అధికారం ఇవ్వండి అని జనం దగ్గరికి పోవాల్సిన పాలకపక్షం ఆ వైపు అసలు వదిలేసి మొత్తం పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రోజుకు 100 సార్లు అన్న ఆయన పేరు తలుచుకొని ప్రతిపక్షమే ప్రభుత్వం నడుపుతున్నట్టు ఇటువైపు దాడి చేయడం, ప్రతిపక్షం ఎవరితోనో అదృశ్య శక్తులతో కుమ్మక్కై డిస్టాబిలైజ్ చేస్తున్న క్రియేట్ చేయడంలో భాగంగా ఈవైపు తోసుకుంటూ పోతున్నా. దురదృష్టకరం, బహుశా ఎక్కడా జరగలేము. ఒక్క పని అంటే ఒక్క పని, ఇది ఇది మేము చేసామని గర్వంగా చెప్పుకోలేదు. ఒక్కటి లేనందువలన వచ్చిన దుస్థితి ఈ ప్రభుత్వానికి, అధికార పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి. ఇంకో విషయం మీరు ముందు నుంచే గమనిస్తే ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏమంటే 5 ఏళ్ల క్రితం వీళ్ళకి అధికారం ఇచ్చినప్పటి నుంచి ఆ తర్వాత వరుసగా చూస్తే ఫస్ట్ ఇచ్చిన హామీలన్నీ పక్కన పడేసి వాటి నుంచి ఎట్ట తప్పించుకోవాలని ఒక పక్క పోతే, తప్పించుకున్న తర్వాత రేపు వీళ్ళు ఓట్లు లేరు నిలదీసి అడుగుతారు కాబట్టి ఇప్పటి నుంచే అక్కడికి పోవడానికి ఏ రకమైన పన్నాగాల ద్వారా, కుట్రల ద్వారా, ఏ రకమైన పథక రచన ద్వారా వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ బయటపడవచ్చు అనే స్క్రీన్ ప్లే కానీ దానికి అవసరం ఇదంతా కానీ ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ప్రజలందరికీ బాగా కనిపిస్తుంది అనేది నాకు అనిపిస్తున్నది విషయం. మీరు బాగా గమనిస్తే ఫస్ట్ ఫిరాయింపులు ట్రై చేశాడు. ప్రతిపక్షం ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేది 2 పక్షాలు. ఆ వైఎస్ఆర్సీపీని 0 చేసేస్తే ఇంకా అక్కడికి జగన్మోహన్ రెడ్డిది ఇది అయిపోతే ఆ కేసుల్లో ఏం ఇంకా పడుతున్నట్లే, అది లాభిస్తుంది ఇప్పుడే తెలియట్లేదు. ఒకవేళ ఆయన ఏదన్నా పడి ఈయన అప్పటికి బీజేపీలో పైన ఉన్నారు కాబట్టి మేనేజ్ చేసి శిక్ష వేయించగలిగిన మళ్ళీ ఇదేమో బలమైన రాజకీయ పునాదులు ఉన్న కుటుంబం, బలమైన సైనికులు క్రమశిక్షణ కలిగిన అభిమానం కలిగిన సైనికులు లాంటి కార్యకర్తలు కలిగిన పార్టీ కావడం, ఒకవేళ ఆయనకు ఏదైనా దురదృష్టవశాత్తు ఇదైనా ఆయన ఒకవేళ వీళ్ళు కుట్రపూరితంగా చేయగలిగిన తల్లి ఉంది, చెల్లెలు ఉన్నారు, అందరు ఉన్నారనే ఉద్దేశంతోనేమో అది వదిలేసి లెజిస్లేటర్లను ఏ రకంగా లాగితే ఈ పార్టీ 0 అవుతుందని ఫిరాయింపులు మొదలు పెట్టించాడు. అవసరం లేదు ఆ రోజు ఆయనకు.